స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం నుంచి జీవోలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం నిధులు కేటాయించకపోవడం శోచనీయమని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ విచారణ వ్యక్తం చేశారు. ఆయా పాఠశాలల్లో స్వీపర్లు కూడా లేరని, ప్రభుత్వ పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉపయోగించే మరుగుదొడ్లు నిర్వహణ లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, కొన్ని సంస్థలు ప్రార్థనా మందిరాలను అడగక ముందే కోట్ల రూపాయలు ఇస్తామని, నిరుపేదలు చదివే ప్రభుత్వ పాఠశాలలకు నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే స్కూళ్లకు కేవలం 20 లక్షల రూపాయలు కేటాయించడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తెలపాలని అన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు ఇబ్రాహీం శేఖర్. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా నేను ఇప్పుడు కొనసాగుతున్నాను. ఈరోజు నేను బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ పారిజాత నరసింహరెడ్డి గారు, అదేవిధంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రఘునాయక్ గారు, ఏఈ గారు, డిఈ గారు అందరం కలిసి రేపు ప్రభుత్వ పాఠశాలలు తెరవబడుతున్నాయి కాబట్టి అల్మాస్ కూడా గ్రామంలో వాళ్ళకున్న ఒకే ఒక మార్గం విద్యను అందించడం. మనమందరము మీతో పాటు, నేను చిన్నప్పుడు మనమందరం కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఫ్రీగా చదువుకున్నాం. ఒకే విద్య అందరికీ, ధనవంతులకు, పేదలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, ఈ దేశంలో ఒకటే విద్య ఉండేది. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.